بنغار تلي انا بحاوته يمتون ذا నన్న పుట్టింటి దగ్గరే ఉండమంటావా బావా నేను కూడా నా తవారి వాడలకు వస్తాను బావా అన్నదట ఆ మాటలు విన్న ఆ మాటలు విన్నటువంటి గోపయ్య గోపయ్య దేవి బావా అక్కడ ఊగన ఉయ్యాలలు లేవు పట్టనా పట్ట మంచాలు లేవు జంగిలి వరిగొడ్డు కాసుకుంటారు వారు అలాగే కట్టపేడులు అమ్ముకుంటారు తిరుపతి తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని తీసుకెళ్ళగలనమ్మా అన్నాడట ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి బావా సిరి సంపదలు భోగభాగ్యములు ఉంటే ఉన్నట్లును ఉన్నట్లును లేకుంటే విడనాడినట్ల భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడమే మన సాంప్రదాయం అని చెప్పి అంటూ ఉండగా ఉండగా ఆ మాటలు విన్నటువంటి గోపయ్య దేవి బావా ఆనాడు పెద్దలు భార్యాభర్తల అనుబంధం గురించి ఏమన్నారు తెలుసా దేవి ఏమన్నారు బావా చెబుతారు విని దేవి శుదాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ
ఉన్నాడు పురుషుడు భార్యాభర్త అనుబంధం గురించి చెబుతూ ఉన్నాడట గోపయ్య. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి, ఆహా అలాగైతే బావా దేవి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వెళ్ళి ఒక్క మాట చెప్పి వస్తాను బావా ఆహా అని చెప్పి తన తల్లిదండ్రులతో ఏమంటూ ఉన్నదో చూసావా నాయన? సెలవులివ్వమ్మా నా అత్తవారి వాడలు వెళ్ళడానికి అంటూ ఉన్నదట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి ఆ బంగారు తల్లితో ఏముంటూ ఉన్నదయ్యా? ఏముంటుందయ్యా? మాటి మాటలకు రంగమ్మ దేవా దేవుని అత్తవారి వాడలకు వెళ్ళమని ఏముండ నీకు చెప్పింది? ఏమే అది బిడ్డల కందా మట్టి గడ్డల కందా అని దుమ్మెత్తి పూస్తూ ఉన్నదట. ఆ మాటలు విన్న బంగారు తల్లి, అమ్మా అలా ఊళ్ళో జనాన్నందరినీ ఆడిపోసుకుంటావెందుకమ్మా? అమ్మా ఏనాటికైనా నేను నా అత్తవారి వాడలకు వెళ్ళవలసిన దానినే కదమ్మా అన్నదట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి, అమ్మా ఆనాడు వద్దో వద్దో అని కొద్ది నీ బాబా గోపయ్యన కళ్యాణం ఆడావు, ఈనాడు వద్దు వద్దు అనే కొద్ది ఆ కష్టాల కాపురానికి వెళతా అంటున్నావు. తిరుపతి అక్కడ ఓగనా ఉయ్యాలలు లేవు, పట్టణ పట్టె మంచాలు లేవు, అలాగనా జంగిలి వరిగొడ్డు కాసుకుంటారు, కట్టబేడలు అమ్ముకుంటారు. తెలిసి 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 అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని పంపగలనమ్మా అన్నదట. ఆ మాటలు విన్న బంగారు తల్లి, అమ్మా అలాంటి కష్టాల కాపురాన్ని గనక నేను వెళ్ళినట్లయితే అడుగుతున్నారు కదమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నేల పడకన పరండుకుంటాను, కట్టెపేడులు అమ్ముకుంటాను అని చెప్తూ ఉన్నదట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, అమ్మా మనకు కావలసినంత ధనం ఉన్నది, అలాగే 12 దొడ్లు జన్ని గోవులు ఉన్నవి, ఏవి కావాలది తీసుకుని వెళ్ళవమ్మా అన్నదట. ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి, అమ్మా ఈ ధనము తీసుకుని వెళ్లి పెనుగంచి బ్రోడు చేరినట్లయితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఏమనుకుంటారో తెలుసా అమ్మా? ఏమనుకుంటారమ్మా? గోపయ్య అత్తవారి సొమ్ము తెచ్చుకొని పెద్దవాడయ్యాడంటారమ్మా. అలాగనా తల్లి? అమ్మా నన్నంటే ఒకట, నా భర్తనంటే ఒకట, అంతగా మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు కావలసిన చెబుతాను వినమమ్మా అని చెప్పి బంగారు తల్లి ఈ విధంగా చెబుతూ ఉన్నదయ్యా. అమ్మా ఈ విధంగా చెబుతున్నదో చూసావా నాయనా? అమ్మా మేడం ఇద్దలు నాకు
విద్యలు నాకు వద్దమ్మా ధనము ధాన్యము కూడా నాకు వద్దమ్మా అమ్మా ఎక్కడానికి పల్లకీలు తెప్పించు అలాగే మోయడానికి చాకలి వారిని పిలిపించు అలాగే అమ్మా మీరంతగా అడుగుతున్నారు కాబట్టి చారడంత పసుపు కుంకుమ కుంకుమ ఒక కట్టా పెట్టిన జన్ని గోవుని ఇస్తేతాలమ్మా అమ్మా అమ్మా చిన్నప్పటి నుంచి నీకు చేదోడు వాదోడుగా ఉన్నా ఆహా ఈ ముత్రాసు అమ్మమ్మను వెంట తీసుకెళ్ళమ్మా అలాగే నేనమ్మా అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ బండారు పల్లెము చేతబట్టి చేతబట్టి కట్టా పెట్టిన జన్ని గోవద్దకు వెళ్ళి పుట్టి అండి అమ్మా మీడ మిద్దెలు నేను కోరలేదు తల్లి అలాగే రప్పండి ధనము ధాన్యము కూడా నేను కోరలేదమ్మా అమ్మా మందలోకెల్లా నిన్ను ఒక్కదారి నేను కోరుకున్నానమ్మా అలాగే రప్పండి అమ్మా బాగు చేసిన నీవి అలాగేనమ్మా రోగు చేసిన నీవి అమ్మా అని చెప్పి అంటూ ఉండగా అంతలోని ఒకనొక రోజున ఒక చక్కని సుముహూర్తము నిర్ణయించి బంగారు లక్ష్మీ తిరుపతమ్మ కుప్పయ్య స్వామి వాళ్ళను ఈ విధంగా అత్తవారింటికి సాగనంపుతూ ఉన్నదయ్యా లక్ష్మీ తిరుపతమ్మ ఓయే రామమ్మ అమ్మా ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళవద్దమ్మా అలాగేనమ్మా చూడమ్మా తిరుపతి అమ్మా నేను చెప్పే యొక్క మాటలు నీ మనసులో ఉంచుకోమ్మా అలాగేనమ్మా తిరుపతి అమ్మా నీవు నీ అత్తవారి ఇంటికి వెళ్ళిన తరువాత అత్త మామలు ఉంటే ఉంటే కన్న తల్లిదండ్రులలాగా చూసుకోవాలమ్మా అలాగే చూసుకుంటానమ్మా అమ్మా అమ్మా పది మంది ఉన్న చోట అమ్మా భర్తని పేరు పెట్టి పిలవద్దమ్మా పిలవనమ్మా అమ్మా అమ్మా నలుగురు ఉన్న చోట పగా పగామని నవ్వుకోదండి నవ్వనమ్మా అమ్మా అమ్మా నట్టింట గదా గదామని నవ్వుకో తల్లి అమ్మా అమ్మా నట్టింట గదా గదామని నడిస్తే ఏమవుతుందమ్మా అమ్మా నట్టింట గనక నీవు గదా గదా గదామని నడిస్తే నట్టింట అని చెప్పి అంటూ ఉండగా ఆ మాటలు విన్న బంగారు తల్లి తల్లిదండ్రులు కాళ్ళకు నమస్కరించి వెళ్ళి వస్తాను అమ్మలారాస్తాలి అక్కల I'm not
తల్లి తండ్రుల కాళ్ళకు నమస్కరించి నమస్కరించి పల్లకిలో కూర్చొని అయ్యా అన్నయ్యలారా నా అత్తవారి వాడల వచ్చిందాక ఈ పల్లకిని దించదు అంతుల నా యొక్క శ్రీనివాసుడు చూసి అరే తిరుపతమ్మా ఆనాడు నీ తల్లిదండ్రులు నన్ను మరచారు ఈనాడు నీవు కూడా నన్ను మరచి మరచి గోవింద తలవకుండా తలవకుండా నీ అత్తవారి వాడలకు వస్తావా రా చూస్తానని చెప్పి ఈ విధంగా పడి మారుతూ ఉన్నాడయ్యా ఏదు బంగారు తల్లి బయలుదేరిందో నల్ల పిల్లి ఎదురొచ్చిందట మరికొంత దూరం వెళ్ళగానే వెళ్ళగా చాకలన్న సంకలో తడి బట్టలు పెట్టుకుని ఎదురొచ్చాడట మరికొంత దూరం వెళ్ళగానే వెళ్ళగా ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడట ఇలా వస్తూ ఉండగా ఈ దృశ్యాలన్నిటిని ఎవరు చూస్తూ ఉన్నారయ్యా ఎవరయ్యా ఇంకెవరనాయనా రతనాల రంగమ్మ దేవి చూసి చూసి అమ్మా తిరుపతి ఈ రోజు ప్రయాణం అంత మంచిది కాదు రేపు వెళుదువు గాని పదవే అన్నదట ఆ మాటలు విన్న బంగారు తల్లి అమ్మా రేపు అన్నది నువ్వు చూసావా నేను చూశానా తల్లి నేను గనక ఇప్పుడు వెనుదిరికి వచ్చినట్లయితే ఈ గ్రామస్తులందరూ ఏమనుకుంటారో తెలుసా ఏమనుకుంటారమ్మా అమ్మా లక్ష్మీ తిరుపతమ్మ కష్టాల కాపురం చేయలేక దీని తిరిగి వచ్చింది అనుకుంటారమ్మా అలాగే నా తల్లి ఏమంటా బయలుదేరాను వినదిరిగి వచ్చే ప్రసక్తే లేదమ్మాట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి తన కూతురుతో ఏమంటుందయ్యా అమ్మా కూతురిన మాటలు విన్న బంగారు తల్లి పల్లకీలో కూర్చొని కూర్చొని అయ్యా అన్నయ్యలారా నా అత్తవారి వాడల వచ్చిందాక ఈ పల్లకీని దించొద్దు అంతలో నాగేంద్రుడు ఈ విధంగా పడి మారుతూ ఉన్నాడయ్యా సూచన సాకలి వారు అన్నయ్యలారా నేను నిత్యం పూజించి నాగేంద్రుడు వచ్చాడయ్యా అలా పరుగులు తీయవద్దయ్యా అని చెప్పి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ బండారు పళ్ళెము చేతబట్టి పెట్టని జన్నిగో వద్దకు వెళ్ళి పుట్టి అంటే అమ్మా ఆకలి పల్లకి ఎదురొచ్చావు కదా
ఇదిగో ఈ ఆవు పాలు అరగించవయ్య అన్నదట. ఇప్పుడైతే ఆవు పాలు అరగించమన్నదు పంటడి విషాన్ని అవ్వాలన్నట్టు. అది చూసానా బంగారు తల్లి. ఆహా అయ్యా నాగమయ్యా, నా తల్లిదండ్రులు ఏదైనా లోటు పాటలు చేశారేమో కాదు, కానీ నేను ఈ లోటు పాటలు చేయలేదయ్యా. ఆహా చెప్పి ఆ బంగారు తల్లి వెండి కింద చేతబట్టి ఆ నాగేంద్రుడు ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నదయ్యా. పల్లకీలు ఎక్కడ దించారు చూడమ్మా, తిరుపతమ్మా అవి ఒక దూరంగా కనపడుతున్నాయి చూసావా? ఏ తాకు ఇల్లు, తాటాకు దల్లు, అవి ఏ మెత్తగారిల్లు వెళ్ళు. పాపమ్మ చూసావా, నా అత్తగారు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చూస్తున్నా, వెళ్ళి గోవు పేడ తీసుకుని వచ్చి ఈ గుమ్మమంతా శుద్ధి చేయవమ్మా. అలాగేనమ్మా, అదే విధంగా గోవు పంచకము కూడా తీసుకుని వచ్చి ఈ ఇల్లంతా శుద్ధి చేయవమ్మా అని చెప్పి బంగారు లక్ష్మీ తిరుపతమ్మ కుడి కాలు లోపల పెట్టి ఏమంటూ ఉన్నదయ్యా. ఏమంటుందయ్యా? అమ్మ దరిద్ర పెద్దమ్మ అడుగు పెట్టిందో దరిద్రపు పెద్దమ్మ.